హాయ్ ఫ్రెండ్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా పర్మనెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఐటీ హోల్డర్స్కి మాత్రమే. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో అబ్బాయిలకి అమ్మాయిలకి గ్రూప్ సి వేకెన్సీలు అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కానిస్టేబుల్, జనరేటర్ మెకానిక్ అండర్గ్రౌండ్ 16, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, టోటల్గా 30 వేకెన్సీలు. అలాగే కానిస్టేబుల్ లైన్ మెన్ 12 వేకెన్సీలు, కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ 23 వేకెన్సీలు. దీని పే మ్యాట్రిక్స్ ఎలా ఉందంటే లెవెల్ 3లో ఉంది, 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. బేసిక్స్ అన్ని కలుపుకొని ఒక 30,000 ప్లస్ వరకు రావచ్చు అనమాట. దీని లాస్ట్ డేట్ ఎంప్లాయ్మెంట్లో వచ్చిన దాని ప్రకారం 30 డేస్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. మీకు ఏ ట్రేడ్ వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారన్నది మీరు www.bsf.nic.inలో చెక్ చేసుకోగలరు. ఎప్పటికప్పుడే వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటే మీకు అనేది వాళ్ళు అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో వచ్చిన దాని ప్రకారం నేను మీకు బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఒకవేళ 25 సంవత్సరాల కన్నా మీకు ఎక్కువగా ఉంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. ఐటీ సర్టిఫికేట్తో పాటు ఈ డే ట్రేడ్స్కి ఏ ఒక్క పోస్ట్కి సంబంధించి అడుగుతాడు అందులో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది సెంట్రల్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. ఫీజ్ ఎగ్జామ్షన్ ఫర్ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఆడవాళ్ళకి అంటే లేడీస్కి అనేది ఫీజు అనేది ఏం కట్టవలసిన అవసరం లేదు. అలాగే ఫీజు వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండ్ అండర్ ఎనీ సర్క్యుమ్స్టెన్స్, అంటే ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత ఎటు పరిస్థితుల్లో రిటర్న్ అవ్వడం జరగదని చెప్పి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే www.bsf.nic.in ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.